వెల్కమ్ టు ఏఆర్ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ అఫియా. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య వీడియోస్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అందుకే ఈరోజు కొత్త వంట మీకు చేసి చూపిస్తాను. చాలా రోజుల తర్వాత ఒక కొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. ఆలుగడ్డ టమాటా కర్రీ ఈరోజు చేయబోతున్నాను. ఆలుగడ్డ టమాటా తినడం వలన మనకు లాభాలేంటో మాట్లాడుకుందాం. టమాటాల్లో పీచు అధికంగా ఉంటుంది. ఆహారం తినడానికి ముందు డైలీ 2 టమాటాలు తింటే బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలో అసమతుల్యత ఏర్పడవు. కొవ్వు కరిగించడంలో చాలా ఉపయోగపడుతుంది టమాటా. టమాటా రోజు తినడం వలన క్యాన్సర్ సమస్యను దూరం చేస్తుంది. టమాటా తినడం వలన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి త్వరగా నయం చేస్తుంది. క్యారెట్ లాగానే టమాటా కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది. టమాటాలో కాల్షియం, విటమిన్ సి, ఫాస్ఫరస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రతిరోజు 2 టమాటాలు తినడం వలన బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు, బరువు పెరగనివ్వకుండా చేస్తుంది టమాటా. అందుకే బరువు ఉన్నవారు డైలీ 2 టమాటాలు తినండి. కంటిన్యూగా 2 నెలలు డైలీ 2 టమాటాలు తినడం వలన బరువు ఉన్నవారు ఈజీగా బరువు తగ్గుతారు. ఆలుగడ్డల్లో పిండి పదార్థాలు చాలా ఉన్నాయి. ఆలుగడ్డల్లో 80% వరకు నీరే ఉంటుంది. కాబట్టి ఆలుగడ్డ తినడం వలన చాలా త్వరగా ఎలాంటి వారికైనా డైజెషన్ అవుతుంది తొందరగా. కొందరు ఎంత తిన్నా కానీ సన్నగానే ఉంటారు, లావుగా అవ్వరు. అలాంటి వారు లావు పెరగాలి అని అనుకుంటే ఆలుగడ్డ డైలీ మన ఫుడ్లో తీసుకుంటే బరువు పెరుగుతారు చాలా త్వరగా. చాలా మందికి కడుపులో పురుగులు లాంటివి ఉంటాయి, అంటే నులి పురుగులు లాంటివి ఉంటాయి. అలాంటి వారు డైలీ ఆలుగడ్డతో ఫుడ్ తీసుకోవడం వలన ఆ పురుగుల సమస్య దూరం అవుతుంది. ఆలుగడ్డల్లో అనేకమైన విటమిన్స్ ఉన్నాయి. ఆలుగడ్డల్లో అనేకమైన సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఆలుగడ్డ తినడం వలన, టమాటా తినడం వలన చూశారు కదా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఎవ్వరు భయపడకుండా ఆలుగడ్డ తినండి, టమాటా కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. నేను ఈరోజు ఆలుగడ్డ టమాటా ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకొని తినండి. చాలా బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, వావ్ అనిపించేలా ఉంటుంది. ముందుగా ఆలుగడ్డలను తీసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలను మనం ముందుగా పొట్టు తీసుకుందాము. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం టమాటాలని కట్ చేసుకుందాం చిన్న చిన్నగా. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బగోన పెట్టుకొని కర్రీకి కావలసినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అవుతుంది. తర్వాత సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయింది. చాలా బాగుంది. ఇలానే చేసుకొని తినండి, మీరు కూడా చాలా బాగుంటుంది. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది, దగ్గర వచ్చింది కర్రీ. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని చపాతీల్లో కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. టమాటా తినడం వలన ఆరోగ్యానికి మంచిది, అలాగని ఆలుగడ్డ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్.